ओके हाय फ्रेंड्स, दिस इज सुनील। वेलकम टू सुनील टेक्नोलॉजी यूट्यूब चैनल। फ्रेंड्स, मैं ईरोजु ई वीडियो लो आईकू कंपनी मन इंडिया लो आईकू Z3 मोबाइल ने ऑफिशियल गा मन इंडिया लेते लॉन्च अयिते चेसिंदि। सो आईकू अनेदि कोत्त ब्रांड अयिते एमी कादु, मन की वीवो की सब ब्रांड अन्नमाट। ओप्पो की रियलमी अलागो वीवो की आईकू अलन्नमाट। सो वील इंतकु मुंदु आईकू 7 लेजेंड अनि कोन्नि प्रीमियम फ्लैगशिप मोबाइल्स कूडा अयिते लॉन्च अयिते चेसारु। सो ई रोजु अयिते मन इंडिया लो अयिते आईकू Z3 मोबाइल ने ऑफिशियल गा अयिते लॉन्च अयिते चेसारु। दीनि योक्क स्पेसिफिकेशन्स एंटि, एंत बजेट लो लॉन्च चेसारु, एप्पटि నుంచి అవైలబిలిటీ వస్తున్నారు, అసలు మనకి ఇది వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అవునా కాదా అని చెప్పేసి మనం ఈ రోజు ఈ వీడియో అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. అలాగే ఈ రోజు మన ఇండియాలో పోకో నుంచి పోకో M3 Pro 5G మొబైల్ కూడా లాంచ్ అయితే చేశారు. సో ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ అయితే చేస్తాను. సో ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా ఉండదంటే కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ రోజు ఐకూ Z3 మొబైల్ గురించి అయితే మనం డిస్కస్ అయితే చేసుకుందాం. ఇక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి 6.58 inches IPS LCD డిస్ప్లే మనకి ప్రొవైడ్ చేశారు. ఈ డిస్ప్లే మనకి 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది, 180Hz టచ్ సెన్సిటివిటీని మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే 4400mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు, అలాంగ్ విత్ 55 సంబంధించిన ఫాస్ట్ ఛార్జర్ అని మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి మనకి కేవలం 60 minutes టైం అయితే తీసుకుంటుంది, 0 to 50% ఛార్జ్ అవ్వడానికి మనకి కేవలం 19 minutes టైం అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది ఒక 7 nanometer ప్రాసెసర్ బిల్డ్ అయిన ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ అంటే 2.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మన ఇండియాలో ఐకూ Z3 మొబైల్ అయితే తీసుకొచ్చారు, స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్ అనేది. అండ్ నెక్స్ట్ మనం సెక్యూరిటీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ సపోర్ట్ ఉంది, అలాగే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు ప్రొడక్షన్ గురించి అయితే అక్కడ మెన్షన్ చేయలేదు. బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్లు అయితే యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఫ్రంట్ కనుక చూసుకుంటే కార్నింగ్ గొరిల్లాస్ వెర్షన్ 5 అయితే ప్రొడక్షన్ అయితే ఇచ్చారనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఫ్రంట్ కనుక చూసుకున్నట్టయితే 16MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేశారు. మనకి 64MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో మనకి సామ్సంగ్ ఐసెల్ GW3 సెన్సార్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మనకి మైక్రో కెమెరా అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న అడిషనల్ ఫీచర్స్ కనుక చూసుకుంటే మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 అయితే వస్తుంది, Fantouch OS తో వస్తుంది. అలాగే LPDDR4 XRAM టెక్నాలజీని అయితే యూజ్ చేశారు, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. అలాగే మనకి దీంట్లో 3.5mm ఆడియో జాక్ను కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని యొక్క ర్యామ్ వేరియంట్స్ కనుక చూసుకుంటే మనకి మొత్తం దీంట్లో 3 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటి 6GB 128GB, దీని యొక్క ప్రైస్ మనకి 19,990 అయితే తీసుకొచ్చారు. 8GB 128GB, దీని యొక్క ప్రైస్ మనకి 20,990 అయితే ఉంటుంది. అలాగే హై ఎండ్ వేరియంట్ మనకి 8GB 256GB, దీని యొక్క ప్రైస్ మనకి 22,990 అయితే ఉంటుంది. ఎవరైతే ఐసిఐసిఐ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి 1500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అలాగే 1000 రూపీస్ మనకి కూపన్ కోడ్ను కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా చూసుకుంటే మనకి 2500 రూపాయలు మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇలా చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ 6GB 128GB యొక్క ప్రైస్ మనకి 17,500కే వస్తుంది. సో ఎవరైతే కార్డ్స్ అండ్ ఈ కూపన్ యూసెస్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి. అండ్ ఇక ఇదైతే మనకి అవైలబిలిటీగా చూసుకున్నట్టయితే కనుక 8 జూన్ నుంచి అయితే మనకి, అంటే ఈ రోజు నుంచే మనకి అమెజాన్లో మనకి అవైలబిలిటీ అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ని పర్చేజ్ చేయొచ్చు అంటే, సో ఎవరైతే 5G కోసం వెయిట్ చేస్తున్నారో, సో 5G మొబైల్ కావాలనుకుంటారో, సో వాళ్ళకైతే ఇది ఒక మంచి మొబైల్ అని ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఆ మైనస్ పాయింట్స్ గురించి ప్లస్ పాయింట్స్ గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది, కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇక్కడ మన ఛానల్ లోగో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ సునీల్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. బై బై నౌ.